హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కదా వర్తకుడు వంట మనిషి. పూర్వం కాశీనగరంలో విశ్వపతి అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతడికి పెళ్లి కాలేదు. మస్తుగా ఆస్తి సంపాదించాక వివాహం చేసుకోవాలన్నది అతని ఆశయం. అన్నం వండడానికి ఒక వంటవాడిని పెట్టుకున్నాడు. ఆ వంట మనిషి ఆహారం, కూరలు, తీపి పదార్థాలు చక్కగా తయారు చేసేవాడు. విశ్వపతికి కొంగ మాంసం అంటే మహాప్రీతి. అందుచేత ఒకరోజు సంతకు వెళ్ళి ఒక కొంగను పట్టుకొచ్చాడు. ఆ కొంగను వంట మనిషికి అప్పగించి బయటకు వెళ్ళిపోయాడు. నేను మధ్యాహ్నానికి వస్తాను, మరో మిత్రుడు కూడా భోజనానికి వస్తాడు, కొంగను దాని ఆకారం చెడకుండా వేపిపెట్టు అని ఆదేశించి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నానికి మిత్రుని వెంటబెట్టుకుని వచ్చి భోజనానికి సిద్ధమయ్యాడు. వంట మనిషి ఇద్దరికీ పీటలు వేసి విస్తరాకులు పెట్టాడు. విస్తరంలో ముందు అన్నం వడ్డించాక కొంగ మాంసం తేయడానికి లోపలికి వెళ్ళాడు. విశ్వపతి లొట్టలు వేసుకుంటూ ఎదురు చూడసాగాడు. లొట్టలు వేసుకుంటూ అంటే చాలా ఇష్టంగా ఎప్పుడు తెస్తాడా అని వెయిట్ చేస్తాడన్నమాట. వంట మనిషి శుభ్రంగా తోమిన ఒక కంచు పళ్ళెల్లో వేపిన కొంగను తెచ్చి వారిద్దరి మధ్య ఉంచాడు. ఆ కొంగను చూసి విశ్వపతి విస్తుపోయాడు. ఎంచేతనంటే ఆ కొంగకు ఒక కాలే ఉంది, రెండో కాలు లేదు. వంట మనిషి కూడా కొంగ మాంసం అంటే మహా ఇష్టం. అంచేత అతడొక కాలును శుభ్రంగా తినేశాడు అన్నమాట. రెండో కాలు ఏమైంది? గద్దించాడు విశ్వపతి. రెండో కాలు ఏమిటి? కొంగకు ఒక కాలే ఉంటుంది, మీకు తెలీదా అన్నాడు వంట మనిషి. విశ్వపతికి చాలా కోపం వచ్చింది. ఏమిటి నీ ఉద్దేశం? నేను మూర్ఖుడిని అనుకుంటున్నావా? కొంగలకు రెండు కాళ్ళు ఉంటాయి అన్నాడు ఆయన. లేదు మహాప్రభో, కొంగలకు ఒక కాలే ఉంటుంది అన్నాడు వంట మనిషి. మరి ఆ విషయం రుజువు చేస్తావా? ప్రశ్నించాడు విశ్వపతి. రుజువు చేయడం అంటే ప్రూవ్ చేయడం. ఓ, బేషుగ్గా చేయగలను, ముందు మీరు భోజనం చేయండి అన్నాడు వంట మనిషి. భోజనాలు అయ్యాక విశ్వపతి మిత్రుని ఇంట్లోనే ఉండమని వంట మనిషిని వెంట పెట్టుకుని చెరువు దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ చెరువు దగ్గరికి వెళ్ళేసరికి వంట మనిషి అదృష్టమో ఏమో కానీ కొంగలన్నీ ఒంటి కాలు మీద నిల్చుని ఉన్నాయి. అది చూసి వంట మనిషి రెచ్చిపోయాడు. చూసారా, నేనే గెలిచాను, అన్ని కొంగలకు ఒకే ఒక కాలు ఉంది అన్నాడు విజయగర్వంతో. అప్పుడు విశ్వపతి, ఆగు, నీ కథ తేలుస్తా అంటూ రెండు చేతులు కలిపి చప్పట్లు కొట్టాడు. చప్పట్లు కొట్టడం అంటే క్లాపింగ్. చప్పట్ల శబ్దం విన్న కొంగలు ముడిచిన రెండో కాలు నీటి మీద మోపి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. విశ్వపతి వంట మనిషితో, చూసావా నేనే గెలిచాను, ప్రతి కొంగకు రెండు కాళ్ళు ఉన్నాయి అన్నాడు. అందుకు వంట మనిషి నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడు. భలేవారే, మీరు గనక వంటగదిలో కూడా ఇలా చప్పట్లు కొట్టి ఉంటే రెండో కాలు మన కొంగకు వచ్చేది. మీరు ఆ పని చేయలేదు కదా, అందుచేత దానికి రెండో కాలు రాలేదు అన్నాడు. వంట మనిషి చతురోక్తి విన్న విశ్వపతికి నోట మాట రాలేదు. అతని చతురతను మెచ్చి క్షమించేశాడు. అది పిల్లలు ఈరోజు కదా. ఇందులో ఏంటి, వంట మనిషి తన చెలోక్తితో ఆపద నుంచి తప్పించుకున్నాడు. తప్పు చేసినప్పుడు ఆ తప్పు తీవ్రతను తగ్గించడానికి హాస్యోక్తి కూడా ఉపయోగపడుతుంది. అంటే యాక్చువల్గా కొంగలకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఏ కొంగకైనా రెండు కాళ్ళే ఉంటాయి. అది ఆపద వచ్చినప్పుడు చెలోక్తిగా తప్పించుకున్నాడు అన్నమాట ఆపద నుంచి. అది పిల్లలు ఈరోజు కదా. రేపు మళ్ళీ ఇంకొకరు చెప్పుకుందాం.